అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. అన్నం తినకపోతే బూచోడొస్తాడు, అల్లరి చేస్తే పోలీసులకు పట్టించేస్తా, ఒక్కడివే బయటకు వెళ్తే దొంగలు పట్టుకెళ్లిపోతారు. చిన్న పిల్లలకు ఇలాంటి మాటలను పెద్దవారు చెప్తూ ఉంటారు. వారు నమ్మి భయపడుతుంటారు. పిల్లల్లో లాజిక్ లేని అనవసరమైన భయాలు ఇంకా ఎన్నో ఉంటాయి. వాటిని వదిలించకపోతే అవి వారి వ్యక్తిత్వంలో భాగంగా మారిపోయి భవిష్యత్తులో వారికి సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. పిల్లల్లోని భయాలు వాటిని వదిలించే మార్గాలతో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలతో మీ ముందుకు వచ్చింది మీ అంతరంగం. పెద్దవాళ్లకు చాలా చిన్న విషయాలుగా అనిపించినవి పిల్లలను విపరీతంగా భయపెడుతుంటాయి. తల్లిదండ్రులు గుర్తించలేని భయాలు పిల్లల్లో చాలా ఉంటాయి. వాటిని వదిలించకపోతే అవి వారి భావి జీవితం మీద నెగటివ్ ప్రభావాన్ని చూపుతాయి. మరి చిన్నారులకు చిక్కులు తెచ్చే ఆ భయాలేమిటో, వాటిని వారి మనసుల్లోంచి ఎలా తీసేయాలో ఇప్పుడు చూద్దాం. పిల్లల్లో ఉండే భయాలు దాదాపు అన్ని అర్ధరహితమైనవి, వారికి తెలియనివి, వారి స్థాయికి మించినవి. అన్నీ వారికి భయాన్నే కలిగిస్తాయి. స్కూల్లో టీచర్ గట్టిగా అరిచినా, ఇంటికి వచ్చిన వారు తమని దగ్గరకు తీసుకోపోయినా, ఇలాంటి సాధారణ విషయాలకే చిన్నారులు ఆందోళన చెందుతారు. నిజానికి భయం అనేది చాలా సందర్భాల్లో పిల్లలకు భద్రతనిస్తుంది. ఎందుకంటే భయం వలన వారు తమకు తెలియని ప్రదేశాలకు, తమకు తెలియని వ్యక్తుల వద్దకు వెళ్లటం లాంటివి చేయరు. అది మంచిదే. సాధారణంగా పిల్లల భయాలను అంత ప్రమాదకరమైనవిగా భావించాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది చిన్నారుల్లో అవి యాంగ్జైటీ డిజార్డర్లుగా మారే ప్రమాదం ఉంది. సాధారణంగా మరీ చిన్నపిల్లల్లో పెద్ద శబ్దాలు, పెద్ద పరిమాణంలో ఉండి కదులుతున్న వస్తువులు, తల్లికి దూరంగా ఉండటం, తాము నివసించే ఇంట్లో మార్పులు వంటివి భయాన్ని కలిగిస్తాయి. చిన్నారుల్లో ఈ ఆందోళనలు తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను సంప్రదించి వాటిని వారి చిన్న మనసుల నుండి తొలగించాలి. భయం, ఫియర్ అంటే ఫస్ట్ అది ఏమిటి అని తెలుసుకుంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది అర్థం చేసుకోవచ్చు. ఫియర్ అనేది ఒక న్యాచురల్ రెస్పాన్స్. మనము ఒక హ్యూమన్ బీయింగ్గా మనం సర్వైవ్ కావాలి అని అంటే మనలో కొన్ని రెస్పాన్సెస్ ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ అవుతాయన్నమాట. సో అది మనం ఫియర్ అని అంటాము. సో ఇప్పుడు ఫియర్ అనేది అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ స్టిమ్యులస్ అన్నాను. సో చిన్నపిల్లల్లో వాళ్ళకి ఇంకా కాగ్నిషన్ అంటే వాళ్ళు థింకింగ్, ఇమాజినేషన్స్ ఇవన్నీ ఇంకా అప్పటికే డెవలప్ అయ్యిండవు. సో వాళ్ళలో ఫియర్ అంటే ఏమి, మనకు 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. అంటే వినికిడి, మనము కళ్ళు చూడటము, మన చూపు, మన స్పర్శ, మన వాసనలు, మన టేస్ట్. దీనిలతోని మనము మన ఎన్విరాన్మెంట్కి కనెక్ట్ అవుతాం. దానిలో ఎవరన్నా స్ట్రేంజర్స్ రావడం కానీ, లేకుంటే గట్టిగా నాయిస్ అంటే శబ్దం వినిపించినప్పుడు కానీ అలా భయం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు పిల్లవాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఆ అమ్మ స్పర్శ తెలిస్తే దే గెట్ రీఅష్యూర్డ్ అనమాట. అంటే మా అమ్మ ఉంది, నాకు ఇంకేం భయం లేదు అని. సో వాళ్ళకు ఇలాంటి ఏదైనా వేడి తగిలినప్పుడు, లేకుంటే మరీ చల్లగా ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది చైల్డ్కి తన ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు తనకి మదర్ అనే వాళ్ళు సపోర్ట్ ఇస్తే దే ఫీల్ హ్యాపీ అనమాట. సో ఎప్పుడైనా కానీ చైల్డ్ని అలోన్గా ఉంచకుండా మీరు ఒకంత డిస్టెన్స్లో ఉండి సూపర్వైజ్ చేస్తూ, ఒకవేళ చైల్డ్కి ఏదన్నా ఇబ్బంది, ఏదన్నా అనుకోంది, లౌడ్ నాయిస్ ఇవన్నీ ఉన్నా కూడా మీరు తీసుకొని ఇట్స్ ఓకే అని చెప్పడం కూడా చైల్డ్కి ఇట్స్ ఎ రీఅష్యూరెన్స్ అండ్ దే లెర్న్ ద స్కిల్ అన్నమాట. అప్పుడప్పుడే ప్రపంచం చూస్తున్న ప్రీ స్కూల్ పిల్లల్లో ఇలాంటి భయాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి చీకటి అన్నా, కొత్త మనుషులు, కొత్త ప్రదేశాలన్నా భయం ఎక్కువగా ఉంటుంది. చీకట్లో హాని చేసేది ఏమీ లేదని చెప్పినా వీరిలోని భయం పోదు. వారి ఊహలు నిజం కాకపోయినా ఆ ఊహల వలన ఏర్పడిన భయాలు, భావోద్వేగాలు మాత్రం నిజం. అలాగే కాస్త పెద్ద వయసు వచ్చాక స్కూల్ వయసులో పిల్లల్లో తుఫాన్లు, అగ్ని, నీటి ప్రమాదాలు, ఫెయిల్ అవుతానేమోనని ఆందోళన, ఇలాంటి అంశాలు భయపెడతాయి. ఈ వయసులో చిన్నారులు తాము కూడా అలాంటి ప్రమాదాలకు గురవుతామేమో, తమకు ఏమవుతుందో అనే భయాలకు లోనవుతుంటారు. ఇప్పుడు ప్రీ స్కూల్ పిల్లలు అనంటే ఈ 2-3 ఏళ్ళు నుంచి పిల్లలకి ఏమవుతుంది అంటే ఒక
కాగ్నిషన్ అంటే ఆ ఇమాజినేషన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి, కొంచెం థింకింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో వీళ్ళల్లో చీకటి అంటే ఎక్కువ భయం ఉంటుంది. అంటే రెండేళ్లకు ముందు చూస్తే కన్నా కొంతమంది పేరెంట్స్ చెప్తుంటారు, మా వాడు అసలు చీకటున్నా వెళ్ళిపోతుండే, అసలు ఏం భయం లేకుంటుండే, అసలు ఎందుకు భయం వచ్చిందో అని. ఆ రెండేళ్లకు ముందు ఆ చీకటి అనేది భయం అనేది కాన్సెప్టే లేదు. ఆ రెండేళ్ల తర్వాత ఏమవుతుంది, వాళ్ళు వేరే వేరే విషయాలు అంటే ఇప్పుడు స్టోరీస్లో ఏమన్నా చదవడం కానీ, లేకుంటే మిగతా పెద్దవాళ్ళు కొన్నిసార్లు చీకట్లోకి నిన్ను డార్క్ రూమ్లో వేస్తానని చెప్పడం కానీ, ఈ ఇమాజినేషన్ అనేది చైల్డ్ మైండ్లో చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఫియర్ ఈ డార్క్లోకి వెళ్తారో వాళ్ళకి ఈ థాట్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. థాట్స్ అన్నీ వచ్చేసి ఇవన్నీ ఇమాజినేషన్స్ వస్తాయి. సో అప్పుడు చైల్డ్ ఫీల్స్ హెల్ప్లెస్ అన్నమాట. అది కాకుండా కొన్నిసార్లు కొన్ని పెట్ అనిమల్స్ అంటే కొంత పిల్లలకి భయం ఉండొచ్చు. అంటే పేరెంట్స్, ఓ వెళ్ళొద్దు వెళ్ళొద్దు, అది కుక్క కరుస్తుందేమో, ఇవన్నీ ఎట్లా అంటే వాళ్ళకి అవి చూసినప్పుడు ఒక ఫియర్ అనేది ఒక థాట్ వచ్చేస్తుంది. దీంతో ఎప్పుడైతే మనం చైల్డ్ని ఆ విషయానికి ఎక్స్పోజ్ చేస్తామో, ఈ థాట్స్ అన్నీ రావడం వలన అది డేంజర్ అని తెలుస్తుంది. ఆ డేంజర్ అని తెలిసినప్పుడు మన బ్రెయిన్ దానికి రెస్పాన్స్గా అడ్రినలిన్ వచ్చేస్తుంది. సో ఆ అడ్రినలిన్లో పిల్లలకి హార్ట్ రేట్ ఫాస్ట్ అవ్వడము, లేకుంటే ఆ కాళ్ళు చేతులు వణుకుతాయి అని కొందరు చెప్తుంటారు, గుండె దడలాగా వచ్చేసి అనేసి. అంటే పిల్లల్లో కూడా ఆ రెస్పాన్సెస్ వస్తాయన్నమాట. ఇదే కాకుండా కొన్నిసార్లు పేరెంట్స్ ఇంట్లో గట్టిగా గొడవ పడినప్పుడు కానీ పిల్లలు తచ్చుకొని పోతారన్నమాట. సో నైట్ టైం పడుకున్నప్పుడు మధ్యలో లేసేసి ఏడ్చేసేది, భయపడిపోయేది, ఇవన్నీ ఉంటాయి. దీనిలతోని వీళ్ళల్లో ఒక సార్ట్ ఆఫ్ బిహేవియర్స్ ఏమి అని అంటే క్లింగింగ్, అంటే ఎక్కువ పేరెంట్స్ని కచ్చుకొని ఉండడము, వాళ్ళ దగ్గర నుంచి వదలకుండా వాళ్ళ బెడ్రూమ్లోనే ఉండి చీకటి అంటే భయం పోకుండా ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా పేరెంట్స్తోనే ఉండేది, ఇవన్నీ బిహేవియర్స్ ఉంటాయి. పిల్లల్లో భయాలు ఆందోళనలు ఉన్నప్పుడు వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, నిద్ర పట్టకపోవచ్చు, రాత్రులు తీవ్రమైన భయానికి గురవుతుంటారు. ఇలాంటి చిన్నారులకు దీర్ఘశ్వాస వ్యాయామాలు, కండరాలను రిలాక్స్ చేసే ఎక్సర్సైజ్లు వలన ప్రయోజనం ఉంటుంది. పిల్లలకు వారిలోని భయాలను పోగొట్టే కథలను చెప్పటం, వారిలో ధైర్యాన్ని నింపే మాటలు చెప్పటం చాలా అవసరం. చిన్నారుల్లో భయాలను పోగొట్టే మరిన్ని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. 5 ఏళ్ల నుండి 15 ఏళ్ల వరకు వయసు పిల్లల్లో రకరకాల భయాలు ఉండే అవకాశం ఉంది. వాటిని తొలగించకపోతే అవి వారి భవిష్యత్తుకు అవరోధకాలుగా మారే ప్రమాదం ఉంది. పిల్లల్లో భయాలు గమనించినప్పుడు మొదట పెద్దవాళ్లు ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. పిల్లలతో వారిలోని భయాలను గురించి మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి టెన్షన్కి గురికాకూడదు. పిల్లల్లోని భయాలు పోగొట్టేందుకు ఇలా చేయండి అలా చేయండి అంటూ వారిని ఒత్తిడికి గురి చేయకూడదు. అలాగే వారికి భయం కలిగించే విషయాలకు వారిని పూర్తిగా దూరంగా ఉంచాలని కూడా ప్రయత్నించకూడదు. వారికి భయమున్న జంతువుల కీటకాల బొమ్మలను వారికి చేరువ చేయటం, అలాంటి ప్రదేశాలకు తీసుకువెళ్ళటం వంటివి చేయవచ్చు. ఇప్పుడు మనం కొంచెం పెద్ద పిల్లల్లో వెళ్ళినామనుకోండి, వాళ్ళు కొంచెము వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది, వాళ్ళకి పాటికి కొంచెం థాట్ ప్రాసెస్లు ఉంటాయి. అంటే ఒక 6-7 ఇయర్స్కి వచ్చేసరికి థాట్స్, ఫీలింగ్స్, బిహేవియర్స్ అని ఈ సైకలాజికల్ కాన్సెప్ట్స్ వాళ్ళకు కొంచెం అర్థమవుతుంటాయి అన్నమాట. 7 ఇయర్స్ నుంచి చూస్తుంటాను, 6-7 ఇయర్స్ వాళ్ళకు అంత చిన్న ఏజ్లో మమ్మీకి హెల్త్ ఏమన్నా అవుతాయి ఎట్లా, డాడీకి ఏమన్నా అవుతాయి ఎట్లా, ఈ ఫియర్స్ అనేది ఈ మధ్యన ఎక్కువ ఈ కోవిడ్ టైం అప్పటి నుంచి చూస్తున్నానమాట. అంటే ఎక్కువ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు ఫోన్లలో, అయ్యో వాళ్ళు చనిపోయినారా వీళ్ళు చనిపోయినారా అని. ఇవన్నీ కూడా ఆ ఫోన్లలో నుంచి పిల్లలు ఆ నెగిటివిటీ, మదర్స్ ఫాదర్స్లో ఉండే యాంగ్జైటీస్ వాళ్ళు పసిగట్టగలుగుతారు. దాని నుంచి ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఆ డెత్, ఆ న్యాచురల్ కెలామిటీస్ ఇవన్నీ అంటే భయం వచ్చే, అంటే మనం దాన్ని జయించలేము, మనం ఏమన్నా అవుతే ఏమైపోతుందో అని ఒక భయం అనేది వచ్చేస్తుంది. అసలు ఆ ఏ ఆబ్జెక్ట్ మీద అంటే క్లోజ్డ్ రూమ్స్లో భయం ఉంటుందా, ఎక్కడ భయం ఉంటుంది అంటే టీవీలో చూస్తున్నావా, ఏమైంది, నీ అర్థం ఏమి, అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవాలి. దాని నుంచి వాళ్ళకు వచ్చే ఎమోషనల్ ఫీలింగ్స్ ఏమి అనేది చూసుకోవాలి. వాళ్ళకి ఏం చేస్తే కంఫర్టబుల్ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ భయము, సరే ఫ్రెండ్స్తో మనం కూడా ఉన్నప్పుడు స్లోగా మళ్ళీ డీసెన్సిటైజ్ అవుతారు, లేకుంటే ఈ ఇమేజెస్ టీవీ ఇవన్నీ చూసి కొన్ని సినిమాస్ హారర్ మూవీస్ చూసినప్పుడు వాళ్ళకి హారర్ మూవీస్
సీరియల్స్ చూసినప్పుడు చాలా భయం అవుతుంది, నైట్ టైమ్స్ జాంబీస్ వస్తాయి ఇవన్నీ అంటారు. సో వాళ్ళకి రియాలిటీ, టేక్ దెమ్ స్టెప్ బ్యాక్. దాంతోపాటు ఆల్ స్టాండర్డ్ టెక్నిక్స్ అమ్మ, అంటే కొంచెము పిల్లల్లో ఆ యోగా చేయించడం, లేకుంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేయించడము, ఇట్లాంటి పాజిటివ్ థింగ్స్ చిన్నప్పటి నుంచే నేర్పిస్తే దే విల్ లెర్న్ అనమాట. ఎక్కువ పానిక్ సిచ్యువేషన్స్లో కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. తర్వాత వాళ్ళకి ఆల్వేస్ గివ్ దమ్ ఏ ఫ్రీ స్పేస్, లైక్ ఎప్పుడైనా వచ్చి మీతో డిస్కస్ చేసేటట్టు. ఇవన్నీ అయినా కూడా ఇంకా కావట్లేదు అని అంటే కన్సల్ట్ సైకాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ హూ కెన్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ వాట్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్. బహుశా వాళ్ళు చెప్పే వాళ్ళు అనుకునేది పేరెంట్స్కి ఏమైనా చెప్తే పేరెంట్స్ బాధపడతారు అనేసి వాళ్ళు చెప్పడం కూడా సరిగా రాకపోయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు డోంట్ హెసిటేట్ టు టేక్ హెల్ప్. ఎప్పుడైనా వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది మీరు కొంచెం గమనించుకొని దానికి అప్రోప్రియేట్గా బిహేవ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పిల్లలకు చదువులు, పరీక్షలు, మార్కులు ఇవే ముఖ్యం కాదు. వారు జీవితంలో రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లలకు మానసిక బలాన్ని, శక్తిని ఇవ్వటం కూడా అత్యంత అవసరమే. పిల్లల్లో భయాలను తొలగించకపోతే అవే పెద్దయిన తర్వాత యాంగ్జైటీ డిజార్డర్లుగా, ఫోబియాలుగా, ఇంకా తీవ్రమైన మానసిక వ్యాధులుగా పరిణమించే ప్రమాదం ఉంటుందని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఈ సమస్య నుండి ఇక బయటపడే అవకాశం లేదు, ఇక నాకు శక్తి లేదు, నేనేమీ చేయలేను, ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తున్నాయంటే ఆ వ్యక్తి తీవ్రమైన నిస్సహాయతలో ఉన్నారని అర్థం. అంటే పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మొత్తం హరించుకుపోయిన స్థితి అన్నమాట. అయితే ఇలాంటప్పుడు ఈ నిస్సహాయ స్థితి నుండి కూడా తిరిగి శక్తిని కూడగట్టుకుని జీవితంలో నిలబడవచ్చు. అలా చేయాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు అంతరంగంలో సమస్యా సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని భారతి అడుగుతున్నారండి. ఈ మధ్యే మా అబ్బాయికి పెళ్లి చేశాం. మా కోడలు డిగ్రీ చదువుకుంది, అందరితో కలివిడిగా ఉంటుంది. అయితే ఆ అమ్మాయిలో ఒక విచిత్రమైన లక్షణం ఉంది. తనకు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏది చెప్పవచ్చో, ఏది చెప్పకూడదో తెలియదు. తెలివిగానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో పదేళ్ల పిల్లలా కూడా ఆలోచించలేకపోతోంది. పెళ్లి సెటిల్ అయిన 10 రోజులకే హడావిడిగా పెళ్లి చేసేయటం వలన తన గురించి మేము తెలుసుకోలేకపోయాం. వాళ్ళ అమ్మా నాన్నలను అడిగితే మా అమ్మాయికి సమస్య ఏమీ లేదంటున్నారు, తనతో బాగా విసిగిపోతున్నాం, మానసిక వైద్యులకు చూపిస్తే ఫలితం ఉంటుందా అని అడుగుతున్నారు. భారతి గారు, మీరు అడిగింది చాలా ముఖ్య ప్రశ్న. ఇలాంటి సమస్యలకి ముఖ్యంగా సైకలాజికల్ అనాలిసిస్ అంటే డయాగ్నోస్టిక్ సైకలాజికల్ టెస్టింగ్ చేసి ఆ అమ్మాయిలో ప్రత్యేకించి ఏమున్నాయి అనేది కనుక్కొని దాన్ని బిహేవియర్ థెరపీ ద్వారా మోస్ట్లీ సింగిల్ సెషన్స్ ఒక 4వ 5వ చేస్తే సరిపోవచ్చు. దాంతోపాటు కానీ అండర్లయింగ్ సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా ఉంది అని కనుక్కుంటే దానికి తగురీతి మానసిక వైద్యం సైకియాట్రిస్టులు మోస్ట్లీ బిహేవియర్ థెరపీ కానీ లేకపోతే కపుల్ థెరపీ, మీరు అనగేది ఇప్పుడు భార్యాభర్తల మధ్య కొన్ని రిలేషన్స్ ఇలాంటి బిహేవియర్ వలన ఎఫెక్ట్ అయినప్పుడు కపుల్ థెరపీ కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీ థెరపీ అంటే మిమ్మల్ని కూడా ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో 4 కూడా ఇంక్లూడ్ చేసి గ్రూప్ సెషన్స్గా మీ 4 కండక్ట్ చేస్తూ మానసిక థెరపీ అంటే సైకోథెరపీ చేస్తాం. ఖచ్చితంగా మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇలాంటి సమస్యలకి మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయ్యి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగాను మీరు అమ్మాయితోటి సుఖంగాను ఉండగలుగుతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్, తొందరగా వెళ్ళండి. డాక్టర్ గారు, వందన ఇలా అడుగుతున్నారండి. నా వయసు 28 ఏళ్ళు, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ మధ్య మా కొలీగ్ ఒకతను కరోనాతో చనిపోయాడు. కొన్నాళ్ళు ఇంటి నుండే పనిచేశాం. అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంటే చాలా భయం వేస్తోంది. ఒకసారి నా సీటు దగ్గరికి వెళ్ళగానే గుండెదడ పెరిగిపోయి చెమటలు పట్టేశాయి. చచ్చిపోతానేమో అనేంతగా భయం వేసింది. 10 నిమిషాల పాటు అలాగే ఉంది. తర్వాత నిదానంగా కోలుకున్నాను. అప్పటి నుండి మళ్ళీ అలా వస్తుందేమో అని చాలా భయంగా ఉంది. మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. నేను ఈ సమస్య నుండి బయటపడే మార్గం చెప్పండి అని అడుగుతున్నాను. వందన గారు, కోవిడ్ అంటే మార్బిడ్ ఫోబియా మీకు ఏర్పడింది. ఈ మార్బిడ్ ఫోబియా ఎలా తగ్గించుకోవాలి చాలా ముఖ్యం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాల్సింది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆలోచనని కొంత డిస్కస్ చేసుకుని అబ్బాయి చనిపోయింది కోవిడ్తో, చనిపోవడం అయితే జరిగింది కోవిడ్తో చనిపోయాడు, దాని మూలంగా మీకు ఏదో భయం అవుతుంది, దాని మూలంగా వస్తుంది అనుకోవడం ఇర్రేషనలే కదా. ఈ భయం పోగొట్టుకోవడానికి జనరల్గా
రిలాక్సేషన్ టెక్నిక్లో చాలా ఈజీ టెక్నిక్ ప్రాణాయామం రెగ్యులర్గా చేసుకోండి. అలాగే రెండో పని యాంగ్జైటీ మందులు కొన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇలాంటి థాట్స్ ఇలాంటి సిచ్యువేషన్ వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు మాత్ర వేసుకుని వెళ్తే రెండుసార్లు ఒకసారి అలవాటైపోతే భయం పోతుంది. మూడు పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే ఈ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఏది ఏమైనా వీటన్నిటితోటి తగ్గకపోతే ఫైనల్గా సైకాలజిస్టులు కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ వెళ్తే కౌన్సిలింగ్ ద్వారా సింపుల్ సిబిటీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీ ఫోబియాని తగ్గించుకోవచ్చు. ఈ లాక్డౌన్ నుంచి మనం బయటపడదాం, కోవిడ్ని జయిద్దాం. డెఫినెట్గా మీరు మీ భయాన్ని జయిస్తారని స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్. నాకున్న సమస్యల నుండి బయటపడే శక్తి నాకు లేనేలేదు అనుకునేవారు తమ నిరాశాపూరితమైన ఆలోచనలు కూడా తమ నుండే వచ్చాయని గ్రహించాలి. బయట నుండి ఎవరో ఇతరులు కాదు, మన మెదడే మనకు అలా చెబుతుందని అర్థం చేసుకోవాలి. కనుక ఆ భయాన్ని ఆలోచనలను మనమే ఛాలెంజ్ చేయవచ్చు. నాకు శక్తి లేదు అనే ఆలోచన స్థానంలో ఎందుకు లేదు, ఇప్పుడు నేనేమీ చేయలేనా, నాలోని శక్తి సామర్థ్యాలన్నీ ఏమైపోయాయి అనే ఆలోచనలు చేయాలి. ఇతరులతో మనం వాదిస్తున్నప్పుడు ఎలాగైతే మన మాట నెగ్గించుకోవాలని అనుకుంటామో అలాగే మనతో మనం వాదించుకోవాలి. సమస్యలను ఎదుర్కొనే శక్తి పూర్తిగా హరించుకుపోయిందని భావిస్తున్న సమయంలో మన ఆలోచనలు ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాం కదా. నిస్సహాయంగా ఆలోచిస్తున్నామంటే అర్థం ఇక ఏ ప్రయత్నాలు చేయకుండా ఉండవచ్చని మన మెదడు భావిస్తుందన్నమాట. అలాగే ఎలాంటి ఆశ లేకుండా ఉండటం వలన ఇక నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఉండదని అభిప్రాయం కూడా మన అంతరాల్లో ఉంటుంది. అయితే నిస్సహాయంగా ఉండటం వలన ఖచ్చితంగా మనం ఏమీ చేయలేం అనే మాట నిజం కాదు, అది మన నమ్మకం మాత్రమే. అలాగే కాస్తంత ఆశతో ప్రయత్నించినప్పుడు ఎంతో కొంత మంచి ఫలితం పొందగలం అనే నమ్మకాన్ని సైతం మనమే పెంచుకోవచ్చని గుర్తుంచుకోవాలి. అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, వనిత ఇలా అడుగుతున్నారండి, మాకు ఇద్దరు అబ్బాయిలు ఇంటర్ 10th చదువుతున్నారు. ఇద్దరూ ఎప్పుడు ఏదో ఒక విషయానికి కొట్టుకుంటూనే ఉంటారు, చిన్నప్పటి నుండి అంతే. పెద్ద అయితే మారుతారులే అనుకున్నా, కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ల కారణంగా నాకు మా వారికి కూడా గొడవలవుతున్నాయి. మా పిల్లలకు సర్దుకుపోయే గుణం ఏమాత్రం లేదు. ఇద్దరూ తమ మాటే నెగ్గాలనుకుంటారు, ఒకరి కోసం ఒకరు ఆలోచించరు. ఈ మధ్య ఫోన్ విషయంలో గొడవపడి 25,000 రూపాయల ఫోన్ పగలగొట్టేశారు. వీళ్ళు పెద్దయినా ఒకరికొకరు సహాయంగా ఉండరేమో అని భయంగా ఉంది. మా పిల్లల్లో పంతం మొండెతనం పోయి ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. వనిత గారు, ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే వీరిలో మార్పు రాదు, ఈ పిల్లలు ఇలాగే ఉంటారు అన్న ఒక ఒపీనియన్ మీలో ఫామ్ అయింది, లేదా ఒక నమ్మకం లాగా ఏర్పడి ఉండొచ్చు. దానికి కారణం గతంలో జరిగినటువంటి వారి ప్రవర్తన. కానీ ఈ ఒపీనియన్ కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఎందుకంటే వారు ఇంకా డెవలప్మెంట్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక అడాల్సెంట్ ఏజ్లో ఉన్నారు, ఇంకా పూర్తిగా మీలాగా నాలాగా పెద్దవారుగా మారలేదు. సో ఈ అడాల్సెంట్ క్రైసిస్ అన్నది ఉంటుంది. అంటే నేనే కరెక్టు, ఎదుటి వాళ్ళ రాంగ్, నాకు అన్నీ తెలుసు, లేతే నేనేం చేయాలో నేను చేయగలుగుతాను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు అని ఒక మొండి వైఖరి ఉంటుంది. కాకపోతే ఇది ఇంటి వరకే పరిమితం అవుతుందా, లేదా బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. సో మీరు వారిలో మార్పు తీసుకుని రావాలంటే ఫస్ట్ మీ యొక్క ఆలోచన, వారి పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవాలి. వారితో ప్రేమగా మాట్లాడండి, ఒకసారి ఆ పరిస్థితుల్ని వాళ్ళకి అర్థం చేసుకునేటట్టు చెప్పండి. ఒకసారి వాళ్ళు ఆలోచన అని ఆకలింపు చేసేటట్టు చేయండి. అంటే నువ్వు చేసేది ఎంతవరకు కరెక్ట్, కరెక్ట్ అయితే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. లేదా నువ్వు మాట్లాడేది ఎంతవరకు రైట్, ఒకవేళ రాంగ్ అయితే ఎలా, రైట్ అయితే ఎట్లా. అంటే వారు వారిలో ఆలోచించి ఆ అవేర్నెస్, ఇంతకుముందు చెప్పాను కదా సెల్ఫ్ అవేర్నెస్, నేను చేసేది కరెక్టా రాంగా అనేది వాళ్ళకి తెలిసేటట్టుగా చేయడం. అంతేగాని నువ్వు చేసే తప్పు మీ నాన్నగారికి చెప్తాను అనేసి వాళ్ళని బెదిరించినట్టుగానో, లేదా వాళ్ళని తక్కువ చేసినట్టుగానో ఇలాంటి మాటలు పొరపాటున కూడా మాట్లాడకూడదు. వారి ఆలోచనల్లో మార్పు తీసుకుని వచ్చే రకంగా మీరు ప్రేమగా స్నేహంగా ఉంటూ, ఒక తల్లిలాగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్లాగా ఉంటూ ఆత్మీయంగా మాట్లాడుతూ వారిలో ఆలోచన తీరులో మార్పు తీసుకుని వచ్చైతే వాళ్ళ భావావేశాలు ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. దానికి మీరే మంచి సైకాలజిస్ట్. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని నరసింహమూర్తి అడుగుతున్నారండి. నా భార్య పేరు పద్మ, వయసు 45, మాకు 3 పిల్లలు. నా భార్యకు
మొదటి నుండి శుభ్రత పిచ్చి బాగా ఉంది. ఇప్పుడు కరోనా వచ్చాక మరింత పెరిగింది. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి కడుగుతూ తుడుస్తూనే ఉంటుంది. గంటసేపు చేయాల్సిన వంట 3 గంటలు చేస్తోంది. ఆమె పద్ధతి వలన పెద్దవాళ్ళైన మా అమ్మ నాన్న కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో గొడవలవుతున్నాయి. నా భార్యలో మార్పు తెచ్చే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. నరసింహమూర్తి గారు, మీ భార్య ఎక్కువ సమయము శుభ్రత అలాగే ఇల్లు కడగడము లేదా వంట చేయడంలో ఎక్కువ సమయాన్ని వేచిస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. సో కొంతమందిలో ఈ అప్సెసివ్ ట్రేట్స్ కొన్ని ఉంటాయండి, అంటే వచ్చిన ఆలోచనలే మళ్ళీ మళ్ళీ రావడం, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం ఇలాంటిది ఉంటుంది. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, మల్టిపుల్ ఈటియాలజీస్ ఉంటుంది. సో మీ భార్యకు ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి నడవడిక లేదా ఈ ప్రవర్తన కొన్ని దాంట్లో నలుగురికి ఇబ్బంది కలగ చేస్తుంది, ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఆవిడని ఒకసారి మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం కానీ లేదా ఒక సైకియాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకుని వెళ్ళి ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించండి. సో మేబీ ఆవిడకి అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఆవిడకి ఒకవేళ అలాంటి లక్షణాలు అసెస్మెంట్లో తెలిసినట్టయితే ఖచ్చితంగా మందుల ద్వారా అలాగే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఖచ్చితంగా ఆవిడని దాని నుంచి బయటికి తీసుకునే నివారణ ఉపాయాలు వారు తెలియజేస్తారు. సమస్యలకు భయపడిపోయి పూర్తిగా ఆశని వదిలేసి నిరాశని ఆశ్రయించిన వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇలాంటప్పుడు ఆ నిరాశని వదిలేసి ఇంకా ఏం చేయగలను అనే ఆలోచన చేయాలి. గొప్ప ఐడియాలే అక్కర్లేదు, చిన్న చిన్న ఆలోచనలైనా సరే. నిస్సహాయత నుండి బయటపడేసి ఆశ వైపు నడిపించే ఆలోచనలు చేయాలి. దీని వలన మన మానసిక స్థితిలో ఆలోచనల్లో మార్పు వస్తుంది. నిస్సహాయత అనేది మనకు మనంగా విధించుకున్న బందీకానా అని, మనకు మనమే వేసుకున్న సంకెళ్ళు అని గుర్తించినప్పుడు మన ఆలోచనలు మారుతాయి. ఇది నేటి అంతరంగం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.